ఇప్పుడు 40 ఏళ్ళు అనుభవించి సిగ్గు ఉండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యం ముందలు ఏం రోగం వచ్చింది ఆయనకు? ఏం తక్కువ చేసింది ఆయనకు? కేటీఆర్ బయట అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గు ఉండదు. పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే 40 వేలతో ఓడిపోయాడు, రెండోసారి ఇస్తే 50 వేలతో ఓడిపోయాడు. ప్రజలలో ఉంటే ప్రజలు ఎన్నుకోరా? ఓడిపోయారు, ఓడిపోయారు అంటున్నావు. నేను చెప్పిందానికి సమాధానం అడగలేదు. మరి ఆయన ఎందుకు ఓడిపోయాడు పార్టీలోకి వచ్చిన తర్వాత? ఆయన ఎందుకు జిహెచ్ఎంసీలో ఓట్లు పోయిన అదే ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? బై ఎలక్షన్స్లో అన్నింటిలో డిపాజిట్ పోయిందే. మీరే కదా నిర్ణయించిన సీట్లు. 2014లో కానీ 18లో కానీ సీనియర్ నాయకులు ఓడిపోలేదా? నిన్ను తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి పీసీసీ అధ్యక్షుని చేశారు. 2004 నుంచి 2014 వరకు నిన్ను మంత్రిని చేశారు. ఇవాళ పొన్నాల లక్ష్మయ్య అనేటువంటి ఎవడన్నా రోడ్డు మీద గుర్తుపడుతున్న నమస్కారం పెడుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ దయ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, పని చేశాం, ఇస్తుంది చేసేవాళ్లకు. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చే భ్రష్ట పట్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అవమానించడంతో అధికారంలోకి వస్తామనుకున్న బుద్ధి తక్కువ పని ఎవరు చేయరు. రాజకీయంలో పదవులు దేనికయ్యా? ఫర్ కోఆర్డినేషన్, కౌన్సిలింగ్, కమ్యూనికేషన్, నాట్ ఫర్ డిక్టేషన్. కలుపుకొని పోవడానికి చేసే కృషే పార్టీలను బలోపేతం చేస్తుంది అనే నగ్న సత్యాన్ని గుర్తించలేని దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్న వ్యక్తుల మీద నేను మాట్లాడదలుచుకోలేదు. సత్యముందల ఇదేం రోగమయ్యా? సత్యముందల నేను ఇంతకాలం పెంచి పోషించిన కన్నతల్లి లాంటి పార్టీని దూషించి పక్క పార్టీలకు పోవడానికి ఏం మాటలు ఈ చిల్లర మాటలు? సిగ్గుండోడు మాట్లాడేదేనా అది? సిగ్గుండోడు మాట్లాడేదేనా అది? ఐ డోంట్ వాంట్ టు కమ్ డౌన్ టు దట్ లెవెల్. సో సాడ్, సో బ్యాడ్. వాట్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్? వాట్ ఇస్ ది అచీవ్మెంట్స్? వాట్ ఆర్ ది అకాంప్లిష్మెంట్స్ యాజ్ పీసీసీ ప్రెసిడెంట్? హౌ డేర్ యూ టాక్ టు ఎ సీనియర్ పర్సన్ ఆర్ ఎనీబడీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇన్ ద పార్టీ?